Hi friends, welcome to our YouTube channel House Plot Flats, promoted by SKS Properties. If you are watching our channel first time, please subscribe our channel. Please provide ID number of the property when you contact us. Watch full video, all details available in the video. Please don't skip the video. అందరికీ నమస్కారం అండి. మనం ఇప్పుడు సుచిత్రకి బిఫోర్ కుద్గుల్లాపూర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ మనకు ఒక నార్త్ ఈస్ట్ అనేది హౌస్ సేల్కి వచ్చిందండి. న్యూ హౌస్ చాలామంది రెంటల్ పర్పస్ మీద అడుగుతున్నారు. ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఈ బిల్డింగ్ వచ్చేసి రెంటల్ పర్పస్ మీద చూడండి. ఇది రెంటల్ పర్పస్కి చాలా బాగుంటుందండి. ఇది నార్త్ ఈస్ట్ కార్నరు, మీకు నార్త్ కెల్లో గేట్ ఉంది, ఈస్ట్ కెల్లో గేట్ ఉంది. ఓన్లీ రెంటల్గా ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళకి మాత్రమే ఇది సెట్ అవుతుందండి. ఒకసారి చూడండి బిల్డింగ్. ఓకే, దీంట్లో సింగిల్ రూమ్స్ 1 BHK ఇవి ఉన్నాయండి. G+2+ పెంట్ హౌస్ ఒకసారి చూడండి. G+2+ పెంట్ హౌస్ అండి. దీని పూర్తి డీటెయిల్స్ అనేది మీరు వీడియో షిఫ్ట్ చేయకుండా వీడియోలో కంటిన్యూ అవుతుందండి. మొత్తం డీటెయిల్స్ అనేది నేను వీడియోలోనే ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి చూడండి హౌస్ అనేది అలా ఎంత బాగుందో. ఓకే, చాలా హై నీట్గా మంచి లుక్గా ఉందండి హౌస్. చూడండి హౌస్. ఓకే, మీరు వీడియోలో కంటిన్యూ అవుతుందండి. పూర్తి డీటెయిల్స్ అనేది నేను వీడియోలోనే ప్రొవైడ్ చేస్తాను. వీడియో షిఫ్ట్ చేయొద్దండి. పూర్తి డీటెయిల్స్ మీకు ఎంత స్క్వేర్ యార్డు, ఎంత ఎస్ఎఫ్టి, ప్రైస్ ఎంత, ఇవన్నీ వీడియోలోనే చెప్తాను నేను. ఓకే, ఇప్పుడు మనం బిల్డింగ్లోకి ఎంటర్ అయ్యాము. ఇది వచ్చేసి బోర్ అండి. ఓకే, ఇది పైకి మనకి ట్యాంక్లోకి వాటర్ ఎక్కిచ్చేది. ఇది మంజు, ఇది స్టంప్ వాటర్ది. మనకి ఇక్కడ వచ్చేసి స్టెప్స్ ఉంటాయి. సో దీని బిఫోర్ మనం ఒకటే నోటీస్ చేయాల్సి ఉంది. దీనికి ఇంకొకటి అండి, కమర్షియల్ షట్టర్ కూడా ఉంది. ఒకసారి చూడండి, ఇది షట్టర్ అండి. ఓకే, ఇది కమర్షియల్ షట్టర్ కూడా ఉంది దీంట్లో. ఇది కమర్షియల్ సెంటర్, కమర్షియల్ సెంటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మన గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK ఉంది. 1 BHK చూద్దామండి. ఇది అండి, ఇది మనకి హాలు. ఓకే, అది మనకు టీవీ యూనిట్. ఆల్రెడీ ఫాల్ సీలింగ్ అంతా కంప్లీట్ అయిపోయి మీకు కొన్ని చిన్న చిన్న వర్క్లే ఉన్నాయండి దీంట్లో. ఓకే, చిన్న చిన్న వర్క్స్ అనేది ఉన్నాయి. ఇది వచ్చేసి మీకు కిచెన్ అండి. చూడండి, ఇది కిచెన్. ఇది కిచెన్ అండి. మీకు ఇటు సైడ్ అనేది సెల్ఫ్లు, ఇవనేది మీకు సెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. మీకు ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి. చూడండి ట్యాబ్, ఇది వాష్ ఏరియా. మీకు ఇక్కడ హ్యాండ్ వాష్ కూడా ఒక సంపించారు. ఇది మనకి బెడ్రూమ్ అండి. కింద గ్రౌండ్లో ఉన్న సింగిల్ 1 BHK బెడ్రూమ్ ఇది. చూడండి, మీకు అన్ని సెల్ఫ్లు అటు సైడు, మీకు ఇటు సైడ్ విండో ఇచ్చారు. ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ బిల్డింగ్ అండి. మీకు ఇది వచ్చేసి అటాచ్ బాత్రూమ్. చూడండి, బాత్రూమ్ చాలా స్పేసియస్గా పెద్దది ఇచ్చారు. చాలామంది బాత్రూమ్ అనేది స్పేసియస్గా కావాలని కోరుకుంటారు. ఓకే, ఈ బాత్రూమ్ చూడండి, చాలా స్పేసియస్గా ఉంది. లైటింగ్ అనేది లేదండి, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. అంటే బాత్రూమ్ వాటిల్లో బల్బులు అనేది ఇంకా ఫిట్ చేయలేదు. ఇది దీని డీటెయిల్ కింద గ్రౌండ్ ఫ్లోర్ది. మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి ఫ్రెండ్స్. మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి. మీకు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్లో ఏమేమి ఉన్నాయి అనేది మీకు ఒకసారి ప్రొవైడ్ మీకు వీడియోలోనే ప్రొవైడ్ చేస్తాను. స్టేర్ కేసు మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. సేమ్ ఫస్ట్ ఫ్లోర్లో అదే నార్త్ ఫేసింగ్, ఇది నార్త్ ఫేసింగ్లో 1 BHK. ఒకసారి చూడండి. ఓకే, ఇది నార్త్ ఫేసింగ్. ఇటు సైడ్ ఒక విండో ఇచ్చారు. ఓకే, అక్కడ సంపు హ్యాండ్ వాష్. ఇది నార్త్ ఫేసింగ్ అండి. మనకి ఇది వచ్చేసి కిచెన్ అండి. చూడండి, పైన మీకు సంపు, అది పైన బల్లా ఇచ్చారు సజ్జ.
సెల్ఫ్లు ఇది వచ్చేసి మనకి వాష్ ఏరియా అంటే ఓన్లీ రెంటల్ గా బిల్డింగ్ తీసుకొని రెంటల్ కి ఇచ్చుకొని రెంటల్ ఇన్కమ్ కావాలని ఆశించే వాళ్ళకి అలా చేయాలని ప్లానింగ్ ఉన్న వాళ్ళకి ఇది సరిపోతుందండి ఓకే ఇది వచ్చేసి మనకి బెడ్ రూమ్ చూడండి ఇది బెడ్ రూమ్ అక్కడ ఒక మీకు విండో ఇచ్చారు సెల్ఫ్లు చూడండి చూడండి ఇది ఇండిపెండెంట్ హౌస్ అంటే రెంటల్ గా కావాలి అనుకున్న వాళ్ళకి చాలా సూటబుల్ అవుతుంది ఇది వచ్చేసి మీకు అటాచ్ బాత్రూమ్ ఆల్మోస్ట్ అన్ని బాత్రూమ్స్ అన్ని చాలా పెద్ద సైజెస్ అనేవి ఉన్నాయండి ఓకే ఇది హ్యాండ్ వాష్ ఇది బాత్రూమ్ ఇది మన ఫస్ట్ ఫ్లోర్ లో నార్త్ చూసాం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ లో అటు సైడ్ ఈస్ట్ కి ఉందనే చూద్దాం అంటే ఈస్ట్ కి మీకు సింగిల్ రూమే ఉంటుంది ఇది సింగిల్ రూమ్ మీకు ఇటు సైడ్ వచ్చేసి గ్లాస్ ఇచ్చారు ఇది గ్లాస్ అండి చూడండి మీకు ఇక్కడ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ కి సింగిల్ రూమ్ ఇది ఓకే మీకు ఇటు సైడ్ ఒక విండో అనేది ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసి మీకు అటాచ్ బాత్రూమ్ అండి ఇది అటాచ్ బాత్రూమ్ చూడండి అక్కడ ఒక విండో హ్యాండ్ వాష్ ఇది సింగిల్ రూమ్ అండి ఓకే ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము సింగిల్ రూమ్ షూట్ చేస్తున్నాం ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం సెకండ్ ఫ్లోర్లో ఏమేమి ఉన్నాయనేది చూద్దామండి వీడియోలో కంటిన్యూ అవుతానండి ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వచ్చామండి ఓకే మనకి ఇక్కడ ఒక ఓపెన్ గేట్ ఒక ట్యాప్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇది 1 BHK చూడండి ఇటు సైడ్ ఒక విండో రోడ్ సైడ్ హౌస్ అయితే బాగుంది ఇటు సైడ్ ఒక విండో ఇచ్చారు ఓకే ఇది వచ్చేసి మనకి సెల్ఫ్లు టీవీ స్టాండ్ సంబంధించింది మనకి ఇది వచ్చేసి కిచెన్ అండి చూడండి ఇది కిచెన్ అటు సైడ్ మనకు ఒక విండో అనేది ప్రొవైడ్ చేశారు ఈస్ట్ ఫేసింగ్ కల్లి పైన మనకు అది సజ్జిచ్చారు బల్ల చూడండి సెల్ఫ్లు చాలామంది సెల్ఫ్లు కావాలని కూడా అడుగుతున్నారు అయినా రెంటల్ పర్పస్గా తీసుకుంటున్నప్పుడు ఇలాంటి రూమ్లో అద్దెకుండే వాళ్ళకి సెల్ఫ్లు కంపల్సరీగా ఉండాల ఓకే ఇది వచ్చేసి మనకి వాష్ ఏరియా అండి ఓకే ఇది వాష్ ఏరియా చూడండి ఇది సింగిల్ బెడ్రూమ్ సంబంధించింది కిచెన్ ఇప్పుడు మనం బెడ్రూమ్ చూద్దామండి ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి చూడండి ఇది బెడ్రూమ్ అది ఒక విండో ఇచ్చారు అక్కడ ఆల్మోస్ట్ ఫాల్ సీలింగ్ అంతా అయిపోయింది సైడ్ కూడా చూడండి ఓకే మనకి ఇది వచ్చేసి అటాచ్ బాత్రూమ్ బాత్రూమ్ కూడా స్పేసెస్గా ఉంది ఇక్కడ వచ్చేసి మనకి ఇండియన్ ఇచ్చారు కింద వచ్చేసి వెస్టర్న్ ఇచ్చారు కానీ ఇక్కడ ఇండియన్ ఇచ్చారు ఓకే ఇక్కడ హ్యాండ్ వాష్ హ్యాండ్ బేషన్ వస్తుంది కదా వాషింగ్ మెషిన్ హ్యాండ్ వాష్ ఓకే ఇది అండి మనం నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్దామండి ఇది వచ్చేసి మనకి పెంట్ హౌస్ ఓకే ఇప్పుడు మనం పెంట్ హౌస్ మీద ఉన్నాము మనకి అక్కడ పైన వచ్చేసి వాటర్ ట్యాంక్ అనేది ప్రొవైడ్ చేశారు దానికి సంబంధించిన స్టేర్ కేస్ అవి ఇది పెంట్ హౌస్ మీద ఉన్న 1 BHK ఫ్లాట్ అండి ఓకే ఇది యాజ్ ఇట్ ఈజ్గా హాలు ఇది ఒక విండో ఓకే ఇటు వచ్చేసి మనకి టీవీ స్టాండ్ సెల్ఫ్లు ఇటు సైడ్ ఒక విండో చూడండి ఓకే ఇది వచ్చేసి మనకి కిచెన్ విండో అక్కడ విండో ప్రొవైడ్ చేశారు ఈస్ట్ ఫేసింగ్లో ఇది వచ్చేసి కార్నర్ బిల్డింగ్ అని చెప్పా కదండి ఆల్రెడీ ఇది కార్నర్ బిల్డింగ్ పైన ఇది ఒక సజ్జ బల్లా ఇచ్చారు ఈస్ట్ నార్త్ ఈస్ట్ కార్నర్ బిల్డింగ్ ఇది ఇక్కడ సెల్ఫ్లు ఇచ్చారు కిచెన్లో ఇది యాస్ట్రోజ్గా సేమ్ ఇది వాష్ ఏరియా ఓకే
ఇది వాష్ ఏరియా అండి. ఇప్పుడు వచ్చేసి మనం బెడ్రూమ్ చూద్దామండి. ఇది బెడ్రూమ్ చూడండి. బిల్డింగ్ మొత్తం తీసుకొని రెంటల్గా తీసుకోవాలనుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది. రెంటల్గా రెంటల్ ఎక్స్పైర్ చేసి బిల్డింగ్ కొని రెంటల్కి ఇచ్చుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడ బాగుంటుంది. ఎందుకంటే ఇది మెయిన్ రోడ్డు, రోడ్డు మీద ఉంది. ప్లస్ ఇది మనకి కార్నరు, కింద షట్టర్ ఉంది. ఫస్ట్ ఫ్లోర్లో సెకండు ప్లస్ పెయింట్ హౌస్. మీకు మళ్ళీ ఏమేమి ఉన్నాయి అనేది మనం ఇప్పటివరకు ఏం చూసామనేది మీకు మళ్ళీ అనేది మీకు ఇప్పుడు నోటీస్ చేసి అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతుందండి. ఇది వచ్చేసి మనకి అటాచ్ బాత్రూమ్ చూడండి. ఇది అటాచ్ బాత్రూమ్ చాలా పెద్దగా ఉంది. స్పేసెస్గా గమనించండి. ఓకే, ఇది ఫ్రెండ్స్ దీని డీటెయిల్స్. మనకి ఇది వచ్చేసి 103 103 గజాలు అండి. 103 గజాలు 3500 నుంచి 3500 నుంచి 4000 ఎస్ఎఫ్టీ వరకు ఉంటుంది ఇది. ఓకే, ఇది వచ్చేసి నార్త్ ఈస్ట్ కార్నరు. దీంట్లో మనకి ఫస్ట్ కింద గ్రౌండ్లో వచ్చి 1 BHK ఒకటి, షట్టర్ ఒకటి, కమర్షియల్ షట్టర్ ఒకటి ఉంది. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి ఒక 1 BHK ఒక సింగిల్ రూము, సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి ఒక 1 BHK ఒక సింగిల్ రూము, పెంట్ హౌస్లో వచ్చేసి ఒక 1 BHK. ఇది దీని పూర్తి డీటెయిల్స్. ఓకే ఫ్రెండ్స్, మిగతా డీటెయిల్స్ కోసం కింద డిస్క్రిప్షన్లో ఇచ్చే నెంబర్కి కాల్ చేయండి. వీడియోలో కంటిన్యూ అయినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ఇఫ్ యూ వాంట్ టు సెల్ యువర్ ప్రాపర్టీ ఆర్ ప్రమోషన్, ప్లీజ్ కాంటాక్ట్ అవర్ ఛానల్. వీ హ్యావ్ ప్రాపర్టీస్ ఇన్ గుంటూరు, విజయవాడ అండ్ హైదరాబాద్ ఏరియాస్. ఫర్ మోర్ డీటెయిల్స్ అండ్ విజిట్స్, సెండ్ వాట్సాప్ మెసేజెస్ విత్ ఐడి నంబర్. వాచ్ ఫుల్ వీడియో బిఫోర్ కాంటాక్టింగ్ అస్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ క్లిక్ బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్స్.